సో చిన్న పిల్లల్లో బేసికలీ లైక్ యూనో హియరింగ్ లాస్ అనేది డిఫరెంట్ కాజ్ వల్ల వస్తుంది. సో చిన్న పిల్లలకి ఇన్ఫెక్షన్, చెవిలో ఇన్ఫెక్షన్ ఉన్నా, చెవిలో పెయిన్ ఉన్నా, లేకపోతే ఇయర్ వ్యాక్స్ అనేది ఎక్కువ ఫామ్ అయినా కూడా, సో వాళ్ళకి లైక్ యూనో సరిగ్గా వినలేకపోతూ ఉంటారు. సో చిన్న పిల్లల్లో అగైన్ ఏజ్ గ్రూప్ రెండు ఉంటుంది, న్యూ బార్న్ అంటాము అంటే జస్ట్ పుట్టిన పిల్లలు, అండ్ లేటర్ ఆన్ లైక్ యూనో 10 ఇయర్స్ పిల్లలకి. సో ఇలాంటి పిల్లలకి ఎలా మనం హియరింగ్ టెస్ట్ చేస్తాము అంటే బేసికలీ 2 టెస్ట్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి బెరా, బ్రెయిన్ స్టెమ్ ఎవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ అంటాం ఈ టెస్ట్ని. సో ఈ టెస్ట్ ఏదైనా లైక్ యూనో బిలో లైక్ యూనో 5 ఇయర్స్ ఉన్న కిడ్స్ కి చేస్తాం ఈ టెస్ట్. సో ఈ టెస్ట్లో ఏంటి, బేసికల్లీ ఎలక్ట్రోడ్స్ పెట్టి మనము డిఫరెంట్ సిగ్నల్స్ని పంపించి చెవుల ద్వారా ఆ శబ్దాలకి బ్రెయిన్ అనేది ఎలా రెస్పాన్స్ అవుతుంది అనేది డైరెక్ట్గా మనము బ్రెయిన్ నుండి రెస్పాన్స్ తీసుకుంటాం. సో ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్ టెస్ట్. ఇందులో మనకి పిల్లలు రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇట్ ఈస్ యాజ్ ఐ సెడ్, యాజ్ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్ టెస్ట్, ఆటోమేటిక్ రెస్పాన్సెస్ వచ్చేస్తాయి. సో ఇది ఒక టెస్ట్. అబౌవ్ 5 ఇయర్స్ వాళ్ళకి కూడా లైక్ దెర్ ఆర్ 2 టెస్ట్ దట్ వీ డూ, దట్ ఈస్ అ ప్యూర్టోన్ ఆడియోమెట్రీ అండ్ ఇంపెడెన్స్ ఆడియోమెట్రీ. అగైన్ ప్యూర్టోన్ ఆడియోమెట్రీలో ఏంటి అంటే లైక్ యూనో హెడ్ ఫోన్స్ పెట్టి మనం డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ ఇస్తాము. సో విత్ దాట్ వీ విల్ టేక్ ద రెస్పాన్సెస్ ఆఫ్ ద కిడ్. ఇట్ ఈస్ అ సబ్జెక్టివ్ టెస్ట్. సో దీని ద్వారా ఏం తెలుస్తుంది అంటే డిగ్రీ తెలుస్తుంది, డిగ్రీ ఆఫ్ హియరింగ్ లాస్ తెలుస్తుంది, టైప్ ఆఫ్ హియరింగ్ లాస్ తెలుస్తుంది, అండ్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ హియరింగ్ లాస్ తెలుస్తుంది. సో అండ్ ద ఇంపెడెన్స్ ఆడియోమెట్రీ, దీని ద్వారా ఏం తెలుస్తుంది అంటే మిడిల్ ఇయర్ స్టేటస్ తెలుస్తుంది. సో ఇందులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే బోన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, యూస్ట్రాషన్ ట్యూబ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తుంది. సో దీస్ ఆర్ ద వెరీ బేసిక్ టెస్ట్ దట్ వీ డూ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఏజ్ గ్రూప్ న్యూ బార్న్ బేబీస్ అంటాం, అంటే పుట్టిన వెంటనే హియరింగ్ బాగుందా లేదా అనేది కూడా చెక్ చేయాలి మనం. అంటే ఇవాళ రేపు మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ ఆర్ డూయింగ్ ఇట్. సో బిఫోర్ ద డిశ్చార్జ్, అంటే బాబు కానీ పాప కానీ బిఫోర్ డిశ్చార్జ్ అయ్యే కంటే ముందు నార్మల్గా కొన్ని టెస్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అందులో హియరింగ్ టెస్ట్ అనేది కూడా ఇప్పుడు కంపల్సరీ అయ్యింది. సో ఆ టెస్ట్ మనం ఎలా చేస్తాము అంటే ఓటో అకౌస్టిక్ ఎమిషన్స్ అంటాం, టెస్ట్ పేరు ఓటో అకౌస్టిక్ ఎమిషన్స్. ఇందులో ఏం చేస్తాము అంటే ఒక చిన్న ప్రోబ్ బాబు కానీ పాప చెవిలో పెడతాము. సో అందులో లైక్ యూనో ఆటోమేటిక్గా పాప వింటుందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. సో ఈ టెస్ట్లో ఏంటి అంటే బాబు కదలకుండా ఉండాలి, లైక్ యూనో దే షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ నాయిస్ కానీ, లేకపోతే కదలకుండా ఉండడము అలా ఉంటే సరిపోతుంది. యూజువల్గా పడుకున్నప్పుడు చేస్తాము ఈ టెస్ట్ మనం.